జీవించాలి ప్రతిదినం జీవితంలో ఇక పొందాలి మనశ్శాంతి ప్రతిక్షణం మార్పు సమయం ఇదే కదా సాధించాల్సిన సమయం ఇదే ఆనందించాలి జీవిత జీవిత భాగస్వామితో ఇలా అంటే ప్రతిరోజు తెలుసా నీ అంత అందమైన వారిని చూడలేదు, రెండో రోజు నీ అంత అందమైన వారిని చూడలేదు, ఆ రెండో రోజు మళ్ళీ అలానే అంటే తెలుసా డేవ్ నేను ఎలా విష్ చేసుకుంటాము లేచినప్పుడు ఉదయం మేము లేవగానే నేనంట గుడ్ మార్నింగ్ అందగాడా, అతను అంటాడు గుడ్ మార్నింగ్ సుందరి. అలా ఆరంభిస్తే బాగుంటుంది కదా, మీరది ప్రయత్నించాలి. కమాన్ శ్రీలారా, ఉదయం మీరు లేవగానే పక్కకు తిరిగానండి గుడ్ మార్నింగ్ అందగాడా. కానీ నేను అలా చెప్పను, నేను ఎప్పుడు అందంగా ఉంటానని చెప్పడు. సరే ఎవరో ఒకరు సరైంది చేయడం ఆరంభించాలి, కానీ ఎప్పుడు నేనే అలా చేసి విసిగిపోయా. సరే కానీ తెలుసా ఏమిటో, మంచి పని చేసేవాడే గొప్ప వ్యక్తి, దేవుని దృష్టిలో ఉన్నతంగా ఉండొచ్చు. ఒకవేళ మీరు కానీ తీర్మానిస్తే నేను మంచే చేస్తా, ఒకవేళ ఎన్నడూ ఫలితం పొందకున్నా మీరు సరైందే చేయాలి, ఎందుకంటే రైట్ కనుక. ఆమె బ్రతుకు దినములనియో అతనికి మేలు చేయను. ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికి వస్తా అంటాడు, మ్యాన్ ట్రాఫిక్ పిచ్చెక్కించేస్తుంది. ఇలా అనొద్దు, నువ్వు రోజంతా పిల్లలతో ఇంటి దగ్గర ఉండాల్సింది, నీకు పిచ్చి పట్టేలా చేస్తావా, నీకెంత కష్టమైందా నాకు ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలనుంది. లేదు, ఎంత కష్టంగా గడిచినా సరే మీరు రోజు ఇలా అనండి, అవును నిజంగానే కష్టంగా ఉంది నాకు తెలుసు ఆ విషయం, కానీ తెలుసా నిన్ను అభినందిస్తున్నా, రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చి కుటుంబాన్ని చూసుకుంటున్నావు, మీకు ఇప్పుడే చెప్తున్నా మీ వివాహాన్ని మార్చుకోగలరు, మీ నోటిని కానీ మార్చుకుంటే. తర్వాతి వచనం, ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెదుకును తన చేతులారా వాటితో పంచేయును, వర్తకు పోవడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆమె అతనికి రోజు పెట్టే భోజనమే పెట్టలేదు, మళ్ళీ 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 కొత్తవి చేస్తుంది. నేను అనుకుంటే ఒక రాత్రి ఆంధ్రా భోజనం, రెండో రాత్రి హైదరాబాది, గుంటూరుది, ఆ తర్వాత నేనైతే హ్యాంబర్గరే 1000 విధాలుగా పెట్టేదాన్ని. సోమవారం నాడు నూడిల్స్, మంగళవారం నాడు బ్రెడ్, బుధవారం మటన్, హ్యాంబర్గర్ పులుసు, గురువారం మిగిలినవి, శుక్రవారం కోళ్ళు కానీ సేల్లో కానీ దొరికితే నేను మా ఫ్రిడ్జ్ అంతా చవకగా ఉన్న వాటితో నింపేసేదాన్ని. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఉదయాన్నే లేచి ప్రార్థిస్తుంది అనుకుంటా, నాకైతే అలానే అనిపిస్తుంది. తన పనికెత్తలకు బట్టము ఏర్పరచును. కానీ ఒకవేళ క్రమం అనేది లేకుండా ఒకవేళ ఒక ఆవిడ ఉన్నా మనకు ఆమెతో ఏం చేయాలో చెప్పాలో కూడా తెలియదు అనుకుంటా. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తెలివిగా అన్నిటినీ చేస్తుంది, కొత్తవి చేయాల్సి వచ్చినా పాత వాటిని అలక్ష్యం చేయకుండా. ఇప్పుడు మాట చెప్పాలి, ఎక్కువ కమిట్ అయిన వారికి, విరిగిన వారికి, అలసిన వారికి, ఒత్తిడిలో ఉన్న వారికి, అలా ఉన్న వారికి ఈ విషయాలన్నిటితో ఉంచే మార్గమే లేదు. మీకు విషయం చెప్పనా, నేను ఎదుగుతున్నప్పుడు బిడ్డల్ని ఎక్కడికైనా రోజు రాత్రుళ్ళు తీసుకెళ్ళరు. మీరు గర్ల్ స్కౌటో లేదా బాయ్ స్కౌటో, కానీ మీరు అక్కడ ఉంటే ఇవి తీసుకునేవాళ్ళు కాదు, డాన్సింగ్, జిమ్నాస్టిక్స్, సాకర్, హాకీ, బాస్కెట్బాల్, త్రోబాల్,
ఎప్పుడు ప్రజల్ని చూస్తుంటాను, వాళ్ళు ఎలా అంటే నా బిడ్డల్ని ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్తా, నేను డ్రైవర్లా ఫీల్ అవుతాను. వాళ్ళందరూ ఏం చేస్తున్నట్లు, వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు, నేనన్నా కొన్ని పనులు తగ్గించుకోవచ్చుగా, కానీ తెలుసా మీరు అన్నీ చేయలేరు. సంఘమా, మనం అన్నీ చేయలేము. అసంతుల్యం అవుతుంది అన్నీ చేయాలనుకుంటే. మీ బిడ్డల్ని కూడా అన్నీ చెయ్యనివ్వకూడదు, వాళ్ళు ఎంచుకునేలా చేయండి. మీరు ఇది చేయండి లేదా ఇది చేయండి లేదా ఇది చేయండి, కానీ ప్రతి రాత్రి మీతో ఊరంతా తిరుగుతుంటే ఏమీ చేయలేను, ఎందుకంటే నాకు వేరే బాధ్యతలున్నాయి కనుక. కొంతమందికి నచ్చింది, కొంతమందికి లేదు. మీరు చేసే దాంట్లో సంతోషం ఉంటే చేయండి, ఒకవేళ దాని గురించి ఏడుస్తుంటే చేయొద్దు. ఏదైనా చేస్తామని ఒప్పుకొని తర్వాత చేస్తున్నంతసేపు బాధపడుతుంటే అర్థమేంటి? ఆమేన్. నేను అన్ని చోట్ల టీవీలో రావడం వల్ల గుర్తించబడ్డప్పుడు ఒకరోజు దాని గురించి బాధపడ్డాను, ఎందుకంటే ఒంటరిగా ఉండనే లేను, ప్రైవసీ అనేదే లేదు. దేవుడు మాల్ మధ్య ఆపేశాడు, ఆపన్నాడు. నేను వెంటనే నువ్వెవరివో తెలియకుండా చేయగలను నేను, జాయిస్. ఇది దేశమంతటా తెలుస్తుంది. ప్రజలను అభినందిస్తావు, వాళ్ళ పట్ల మంచిగా ఉంటావు, వెళ్ళిన ప్రతి చోట నీ జీవితం అంతా. నీకు అది వద్దనుకుంటే ఇంకో దాన్ని పొందలేవు. ఒకరోజు నా షెడ్యూల్ గురించి బాధపడుతున్నా, ఇక్కడికు అక్కడికు ఇచ్చేయాలి అది చేయాలి. దేవుడు అన్నాడు, జాయిస్ నువ్వన్నీ చేయాలని చెప్పలేదే, నీ షెడ్యూల్ నువ్వే వేసుకున్నావు, అన్నీ చేయడం ఇష్టం లేకుంటే కొన్నిటిని మార్చు. చూడండి, మనం వీటన్నిటిని ఒప్పేసుకుని తర్వాత విసిగిపోతాం. అసలైతే అందులో సగం దేవుడు చేయమనేవే కాదు. మీరు కానీ జీవితంలో విసిగిపోయి అసంతుల్యులుగానైతే, ఒక చోటు ఉంది అక్కడ ప్రజలు కమిట్ కాలేదు, దేనికి వాళ్ళు కమిట్ కాకూడదంటారా, అలాంటిదే ఈనాటి సమాజంలో ఎక్కువగా ఉంది. అదే సమయంలో అతిగా కమిట్ అయిపోవడమూ ఉంది. ఏదైనా సరే డేంజరే. సమతుల్యమైన దైవిక ఒప్పందాలు కావాలి. ఎప్పుడు దేనికి కమిట్ కాని వారు ఎప్పుడు ఏం చేయలేరు, శరీరాన్ని అనుసరిస్తారు. చర్చి వద్ద ప్రజలు ఇలాంటి వాటికి కమిట్ కారు. దర్శనానికి ఎవరికైనా చర్చికి తీసుకెళ్ళడం లేదా వేరేదైనా, ఎందుకంటే లేచి ఎలా నడిపించబడతారో చూడాలంటారు. నేను చెప్తా ఏమిటో ఇంకా పడుకోవాలనిపిస్తుంది. మనం ఒప్పందాలు చేసుకోవాలి, కానీ ఎక్కువగా కమిట్ అవ్వడం కూడా ఒక సమస్య. ఎవరైనా వారు చేయాల్సిన దాని గురించి ముఖం మార్చుకున్నారని తెలిసిన విషయమే నాకు తెలుసు, అతిగా కమిట్ అయ్యారని. నేను దాని గురించి అలా ఫీల్ అయితే అప్పుడు నాకు దాని పట్ల సరైన వైఖరి లేదు, లేదా కొన్ని పనులు తగ్గించేయాలి. నేను కొన్నిటిని తీసేయాలి. మీకు విషయం చెప్తా, ప్రజలు నీ దగ్గర నుంచి నీకున్నదంతా తీసుకుని నీకు లేనిది తీసుకోవాలంటారు. నిన్ను పీకుతారు పీకుతారు పీకుతారు, ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ వాళ్ళు ఒక్కళ్లే కానీ అందరూ కలిసి 20 మంది వచ్చు కానీ మర్చిపోతారు నువ్వు ఒక్కడివేనని. ప్రజలు నువ్వు ఇది చేయాలంటారు. హాస్పిటల్కి వెళ్ళి నా ఫ్రెండ్ని చూసిరా, మా చుట్టాలను అతనికి ఫోన్ చేస్తావా, ఇతనికి ఫోన్ చేస్తావా. మీకు తెలుసా, కొన్నిసార్లు నా స్నేహంతో ఆటలాడితే కొన్ని సమస్యలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళు నా ఫ్రెండ్స్ అని, వాళ్ళు నన్ని పనులన్నీ సహాయంగా చేయమంటారు. చాలాసార్లు అవి చేయడానికి అభిషేకించబడ్డట్లు ఫీల్ కాను. కొన్నిసార్లు నేను అనుకుంటా కొంచెం ధైర్యంగా ఇలా అనాలి, నిజంగా అది చేయడానికి నడిపించబడ్డట్లేదు, నిజంగా నా జీవితంలోని పిలుపు అది కాదు, నాకు అనిపించడం లేదు. దాని అర్థం ఎవరికైనా సహాయం చేస్తే తప్పని కాదు, కానీ జీవితం అంతా ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటే మీకోసం దేవుడిచ్చిన పిలుపుని పూర్తి చేయలేరు. కమాన్న, నాకెంతో ఇష్టం మీటింగ్ తర్వాత అందరి పుస్తకాల్లో సైన్ చేయడం, కానీ అలా చేయడం అసాధ్యమే. నాకు ఇష్టం ప్రతి మీటింగ్ తర్వాత ప్రార్థనా లైన్ ఉండటం, ప్రజలను చేతులతో ముట్టడం, ఆ పని వదిలేయడం. కష్టమైంది, అలా చేస్తే ఎక్కువ సభలు చేయలేను అనిపించింది. వేదికపై నిల్చుంటే కష్టపడి చేస్తా, తెలిసిందంతా చెప్తాను, నేను అది చేసి ఇది చేసి అర్ధరాత్రి తర్వాత నిద్ర లేకుండా ఉండలేను, అలా చేయలేను చేయలేనంతే. ఎందుకో తెలుసా, హద్దులు ఉన్నాయని ప్రజలు ఒప్పుకొని వారు అసంతుల్యంగానే ముగిస్తారు, గుంటలో ఒకవైపో లేదో ఇంకోవైపో.
ప్రజలుగా నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తే నీలో ఏదో లోపం ఉందని హద్దులనే ఉంటే అప్పుడు సమస్య వాళ్ళది, మీకు కాదు. ఆమె కొత్త వాటిని చేపడుతుంది. నిజంగా ఆమె ఒక వ్యాపారి. ఆమె ఇప్పుడున్న బాధ్యతల్ని అలక్ష్యం చేయదు. కొత్త వాటిని గాని స్వీకరిస్తే ప్రతి ఉదయం మీరు ప్రార్థనకు వెళ్ళడానికి ఒప్పుకునే ముందు ఆలోచించడం మంచిది. మీ కుటుంబానికి ఎలా సరిపడుతుందో. బహుశా వారానికి ఒకసారి వెళ్ళొచ్చు, కానీ ఐదు కాదు. బహుశా వాళ్ళు సహకరించవచ్చు, మీరు ఇలా అన్నారని నాకు పిలుపు వచ్చింది ఇలా చేయమని. కానీ నువ్వు వారి కోసం లేకుంటే అప్పుడు సమస్య వస్తుంది. ప్రజలు మా కోసం పనిచేయడానికి వస్తే ప్రోత్సహిస్తా. మీరు ఈ పనిలో మీ కుటుంబాన్ని అలక్ష్యం చేసేంతగా చిక్కుకోకండి అని. నేను అనుకుంటా ఆత్మీయ నాయకులకు ఒక బాధ్యత ఉంది వారి కోసం, లేదా వారితో పనిచేసేవారు కూడా వీటికి ప్రాధాన్యతనివ్వాలని గుర్తించాలి. దేవునితో వాళ్ళ వ్యక్తిగత సంబంధం, రెండు వాళ్ళ కుటుంబం. వాళ్ళు నా కోసం వాళ్ళ వివాహాలను దేవునిలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసేంతగా పనిచేయాలనుకుంటే నేను అసంతుల్యంగా ఉన్నాను. అలా చాలాసార్లు జరుగుతుంది. చాలామంది చర్చ్ స్టాఫ్లుగా పనిచేసేవారికి పని బరువు ఎక్కువవుతుంది, విచారకరం. ఇప్పుడున్న బాధ్యతల్ని అలక్ష్యం చేయదు, కొత్త వాటిని స్వీకరిస్తే ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే ఆమెకు తోట ఉంది. నేను ఒకసారి ట్రై చేసా, పని చేయలేదు. టమాటాలు పండించావో నాకు అవన్నీ అసహ్యం. నన్ను టమాటాలు పండించి డేవ్ బట్టలు ఉతికేలా ఊహించగలరా? ఒకసారి నా పక్కింటి ఆవిడలా ఉండాలనుకున్నానా? ఆమె మిస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, నేను అలాంటివేం చేయలేను, కనుక అపవాది నేను సాధారణమైన దాన్ని కాదని ఒప్పించాడు. సరే టమాటాలు వేశాం, పురుగులు వచ్చి నవి తినేసాయి, ఆవిడ ముట్టుకోలేదు వరుసగా రెండేళ్ళు. నాకది అర్థం కాలేదు. నాకు దేవుడు చెప్పాడు నిన్ను టమాటాలు పండించడానికి అభిషేకించలేదే, ఇప్పుడు నేను ధైర్యంగా దేవుని నీ టమాటాల కోసం నమ్మగలను. కానీ నేను పండించాలంటే పనిచేయదు. ఆ విషయం గుర్తుకొస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఆలోచించండి, షాప్కి వెళ్ళి సేల్లో ఉన్నప్పుడు 3 డబ్బాలు $1 కొంటాను, అలాంటప్పుడు ఎందుకు? కానీ ఇక్కడ కొంతమంది దానికై అభిషేకించబడ్డారు. బ్లెస్ యూ. మీరు చేసే జెల్లీ టమాటాలు తింటాను, కానీ నేను మాత్రం. ఎంతమందికి అది అర్థమైంది? ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను, ఎక్సర్సైజ్ చేస్తుంది. నేను నిన్న చేస్తే భుజం పట్టుకుపోయింది. మా అమ్మ అయింది, అమ్మ నువ్వు ఎక్సర్సైజ్ చేయాలన్నప్పుడల్లా గాయపరచుకుంటావు, ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ చోట అతిగా చేస్తాను. అది ఎలా అంటే అసలు చేయను, చేస్తే చాలాసేపు చేస్తాను. తర్వాత నేను ఎలా అంటే చూడు, కొంచెంగా చేస్తాలండి, ప్రతిరోజు చేసే చిన్న పని ఎక్కువసేపు పట్టదు, అది చాలా బాగా చేయగలను, ఎందుకంటే ఎక్కువసేపు పట్టదు, అది కూడా ఫాస్ట్గా చేస్తా. కొన్నిసార్లు నడుస్తాను, ఆ చోట కొంచెం ఎదగాలి నేను. నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, కానీ దానివల్ల నా ఆత్మీయత పోగొట్టుకోలేను, లేదా ఏదో పాపంలో పడ్డట్టు ఫీల్ కాను. రోజు విడిచి రోజు డేవ్ ఎక్సర్సైజ్ చేస్తాడు, అతని తెలుసా, అతని శరీరం అందంగా ఉంటుంది, అతనికి నాకున్నట్లు ముడతల్లాంటివి ఉండవు, అతని కాళ్ళు మెత్తగా పిండిలా ఉండవు. కొన్నిసార్లు అంటాడు నువ్వు చేయొచ్చుగా, నేనన్నా చేయలేను, అంత టైం ఉంటుందనుకోను. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొన్ను. దేవుడు మంచివాడు కనుక రాత్రివేళ ఆమె దీపం మారిపోదు, కానీ వెలుగుతూ ఉంటుంది. కష్టం, దుఃఖం, సందేహం, అపనమ్మకం నిరంతరం ఇలాంటి రాత్రులలోనూ పంటను చేత పట్టుకును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. 20వ వచనం, దీనులకు చెయ్యి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను, శరీరంలో మనసులో లేదా ఆత్మలోనైనా, అంటే ఆమె సేవకురాలు కూడా.
తన ఇంటి వారికి చలితగులని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనుచు కుషన్లు రగ్గులు. నిజం చెప్పాలంటే నిజంగా ఆమె నాకు పిచ్చెక్కిస్తుంది. భావుకమైన విడుదల కావాలి, నేను షాపింగ్కి వెళ్తాను. ఆమె గురించి అంతా మర్చిపోవాలనుంది. మ్యామ్, కుషన్లు రగ్గులు, ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొన్నవాడయ్యుండును. ఆమె నారబట్టలు నేయించి వాటిని అమ్మిస్తుంది, నడికట్లను వర్తకులకు అమ్ముతుంది, లేదా సేవకై వాటిలో కొన్నిటిని ఉపయోగిస్తుంది. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. తర్వాత రోజు కానీ సమయంలో కానీ దానికి ఆమె కుటుంబం తయారుగా ఉన్నట్లు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, బోధించి సూచనలిస్తుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. పని చేయకుండా వ్యర్థంగా అసంతృప్తిగా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారు లేచి ఆమెను ధన్యురాలందరూ, సంతోషం, అదృష్టవంతురాలు. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించున్నారు, స్వభావపు బలంతోనూ మంచితనంతోనూ. కానీ వారందరినీ నీవు మించి ఉన్నావని మనకు నిరీక్షణ ఉంది స్త్రీలారా. ఆమె గురించి ఎందుకు చెప్పాను? వచనం చెప్తుంది ఆమె లేచి ఆత్మీయ బలం పొందుతుంది సూర్యోదయానికి ముందు. మీకు తెలుసా, ఆమె తర్వాత చేసేదంతా దైనందిక సాధారణమైన చేయవలసిన పనులే. కమన్నం, ఆత్మీయంగా ఇలా అనకండి అంత మంచివారం కాదని. మీరు అంతే పవిత్రంగా ఉండొచ్చు, పచారీ కొట్టుకెళ్ళినా అది మీ ఆత్మీయ ఎదుగుదలకంత లాభసాటిగా ఉండకపోవచ్చు, కానీ అది ఇంకా చేయవలసిన పనే. దేవందూత మోషే ఉన్న చోట కనిపించినప్పుడు అన్నాడు, నీ కాళ్ళ నుంచి జోళ్లు తీసే నువ్వు నిల్చున్న స్థలం పవిత్రమైంది. ఆ స్థలం ఎలా పవిత్రమైంది? ఎందుకంటే పవిత్రమైన వాడు కనిపించాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు, మీకు తెలిసినా లేకున్నా వెళ్ళిన ప్రతి చోట అది పవిత్రమవుతుంది. దేవుడేదో బిల్డింగ్లో ఎక్కడో ఆదివారం ఉదయం కొన్ని నిమిషాలు మాత్రం దర్శించేలా లేడు. ఆయన మీ లోపల ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మ ఆలయం. మీకు తెలియదా మీరు పరిశుద్ధాత్మకు ఆలయమని? మీతో పాటు వెళ్ళిన ప్రతి చోటుకు వస్తాడు. శూన్యంలో కూడా ఆయనతో మాట్లాడవచ్చు, కార్లో ఆయిల్ మార్చేప్పుడు కూడా మాట్లాడవచ్చు. దేవుణ్ణి మీ జీవితంలోని ప్రతి దానిలోనికి రానివ్వండి, అప్పుడంతా ఉత్సాహకరమవుతుంది. మీరేం చేసినా సరే ఉత్సాహమే, ఎందుకంటే దేవుడే ఇంకా మధ్యము. చెప్పండి మధ్యము. మీరు చేసే ప్రతిదానికి మధ్యంగా ఉంటాడు, మీ సంభాషణకు మధ్యంగా, మీ వినోదానికి మధ్యంగా. ఆయన మీ సంబంధాల మధ్యలో ఉండాలంటాడు. తెలుసా, నన్ను అడగడం అంత బాగుండదు ఎంతసేపు ప్రార్థిస్తావని లేదా ఎంతగా అని. ఎందుకంటే నాకే తెలీదు, మీతో చెప్పిండొచ్చు ఏళ్ల క్రితం, రోజుకో గంట, ఇప్పుడెంతసేపో నాకు తెలీదు. నేను చెప్పలేను కూడా, ప్రార్థిస్తానంతే. అవసరం కలిగిన ప్రతిసారి ప్రార్థిస్తా, దేని గురించి అయినా ఆలోచిస్తే ప్రార్థిస్తా. ప్రజలతో ఉన్నప్పుడు పైకి ప్రార్థించలేకపోతే ఒకవేళ దేని గురించి అయినా ప్రార్థించాలంటే మనసులో ప్రార్థిస్తా. రోడ్డు ప్రయాణం చేసేప్పుడు ప్రార్థిస్తా. కొన్నిసార్లు దేవునికి స్తుతులు చెప్తా, అది ప్రార్థన. కొన్నిసార్లు నా బాధలు దేవునికి వదిలేస్తా, ఇలా చెప్తా, దేవ దాని గురించి నేను బాధపడను, దాన్ని నీకే వదిలేస్తున్నా. కమాన్న, మనం ప్రతిదాన్ని ఎందుకంత ఆత్మీయంగా చేస్తాం? మన ప్రాణాన్ని దాని నుంచి పీల్చే స్థితి వరకు ప్రార్థన శ్వాసలా ఉండాలి. సరే, తర్వాత ప్రార్థించినప్పుడు దాని గురించి ప్రార్థించాలి, లేదు దాని గురించి ఇప్పుడే ప్రార్థించాలి. తెలుసా ఎందుకు చేయమో? ఎందుకంటే మనకు ప్రార్థన గురించి ఒక ఆత్మీయ ఐడియా ఉంది, పలానా చోట పలానా రీతిలో ఉండాలని. ఒక రకంగా ముఖం పెట్టాలి ప్రార్థనకు ముందు అని. అలా దేవుని కోసం ఉంచే సమయాలు అద్భుతమైనవే, అవి కావాలి. ప్రార్థనా సమయాలు అవసరమే, అక్కడ మనం ప్రార్థిస్తాం అంతే. ప్రార్థన మాత్రం. అర్థమైందే ఏం చెప్తున్నాను? మనం దేవుణ్ణి ఇక్కడికి రప్పించి మన ఆత్మీయ జీవితానికి సంబంధించిందంతా చేయాలని అంటాం. ఈ పూర్తి విషయం తరువాత
ఈ వేరేవన్నిటితోనూ మనం ఇప్పుడు డీల్ చేయాలి. లేదు లేదు లేదు, చాలామంది మంచి నాయకులు కాలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష జీవితాన్ని పట్టించుకోరు. అంటే వాళ్ళు బిల్లులు కట్టడం, బిడ్డల మనసులను తెలుసుకోవడం, ఇంటిని శుభ్రపరచడం, కారుని కడగడం, దానికి పరిచర్లో ఉండడానికి సంబంధం ఏమిటని అడగవచ్చు. రెండో తిమోతి తీసి చదివితే తెలుస్తుంది దానికి పరిచర్లో ఉండడానికి ఎంతో సంబంధం ఉందని. నాయకులకు ఆయన అర్హతలను ఇచ్చాడా ఆయన అన్నాడు. వాళ్ళ క్రమశిక్షణలో క్రమమైన జీవితం జీవించాలని. వాళ్లకు విశ్వాసులే కాదు, అవిశ్వాసుల మధ్య కూడా గౌరవం ఉండాలి. బిడ్డల్ని అదుపులో పెట్టాలి. ఎందుకంటే ఇంటి వ్యవహారాలనే మేనేజ్ చేయలేకపోతే దేవుని గృహ వ్యవహారాలు మేనేజ్ చేసే అర్హత ఎలా వస్తుంది? భర్త రక్షణ పొందకుంటే ప్రార్థించడం మంచిదే, భార్య రక్షణ పొందకుండా ప్రార్థించడం మంచిదే, బిడ్డలకై ప్రార్థించడం మంచిది. వాళ్ళు మీరు బైబిల్ అధ్యయనం చేయడం చూడడం మంచిది, సంఘంతో ఒప్పందం చేసుకోవడం, వాళ్ళు మీరు ఆత్మఫలం పొందడం చూడడం మంచిది. కానీ మీ భర్త త్వరగా రక్షణ పొందగలడు. ఒకవేళ మీరు ఒక ప్రార్థనా మీటింగ్ను వదిలి లేదా బైబిల్ అధ్యాయాన్ని వదిలి ఒక్కసారైనా ఆయనతో బయటికి వెళ్ళినా లేదా కారు పని చేస్తుంటే ఆయన పక్కన కూర్చున్నా అది తెలుసుకోండి. మీరు ఎక్కడున్నారో అతనికి అర్థం కాదు, అతనికి తెలియదు ఎక్కడున్నారో. అతనో లేదా ఆమెకో అర్థం కాదు, బిడ్డలకు అర్థం కాదు. బైబిల్ చెప్తుంది సహజ మనిషికి ఆత్మీయ మనిషి అర్థం కాడని. బైబిల్ గలతి 6:10 చెప్తుంది, మనకు సమయము అవకాశము దొరికిన కొలది అందరి ఏడలను మేలు చేయుదము, వారికి లాభకరంగా ఉపయోగకరంగా ఉండి వారి ఆత్మీయ మేలుకై మరియు అవకాశం కొరకు చేయుదము. అసలైతే చెప్తుంది ఆశీర్వాదకరంగా ఉండమని. విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడల విశ్వాసులకు. క్రీస్తు శరీరంలో వేరే సభ్యులు కూడా ఉన్నారు. ఇతరులు మనం వారిని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం ప్రభువులో. లోకమంతటా గాయపడే ఇతర విశ్వాసులు. బహుశా గతంలో మీరు సునామీ బాధితులకు హెల్ప్ చేశారేమో, మేము చేసేదానిలో లేదా వేరే ఎవరైనా. బహుశా మీరిప్పుడు పేపర్లో దాని గురించి ఎక్కువగా వినడం లేదు. కానీ ఇప్పటికీ బాధపడుతున్న ప్రజలు ఉన్నారు. ఇప్పటికీ ఇళ్ళు లేని వారు, కుటుంబాల్లో ప్రేమైన వారిని పోగొట్టుకున్న వారు, వారు ఇప్పటికీ ఎంతో సహాయం కావాలి, భోజనం కావాలి, ఆశ్రయం, బట్టలు. కానీ వారికి నా పుస్తకాలు అవసరమే. మేము నా చాలా పుస్తకాలను వారి భాషల్లోకి అనువదిస్తున్నాం శోధనల సమయంలో వాళ్ళు ప్రోత్సహించబడ్డానికి. మిమ్మల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్న ప్రత్యేక కానుకను పంపమని. సునామీ బాధితులకు మరియు లోకమంతటా అటువంటి ప్రాజెక్టులు మేము సహాయం చేయడానికి. మీరు ఇతరులకు సహాయం చేస్తే మీ జీవితాల్లో కొత్త ఆనందం విడుదలవుతుంది. మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. మీరంటే ప్రేమ. మీకు మళ్ళీ దేవుని వాక్యంతో పరిచయం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాం.